హాయ్ ఫ్రెండ్స్, సిఎస్ఐఆర్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ మనకు ప్రీవియస్గానే రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఏంటంటే మనకు 24వ తారీఖు మార్చ్ అనేది చివరి తేదీగా ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళకు 30వ తారీఖు మార్చిన ఇంటర్వ్యూ కండక్ట్ చేయాలి. ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి టెంపరీ బేసిస్లో రిక్రూట్ చేసుకుంటున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది. సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మనకు ఆన్లైన్ అప్లికేషనే డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. 30వ తారీఖు వరకు డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మనం వీడియోలోకి వచ్చే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. కరోనా వైరస్ నేపథ్యంలో లేదా కోవిడ్ 19 కారణంగా మనకు గవర్నమెంట్ కొన్ని ఆంక్షలు అనేది విధించడం జరిగింది. పర్టికులర్గా ప్రతి ఒక్కరు కూడా నిత్యావసరాలు లేదా ఎమర్జెన్సీ సమయంలో మాత్రమే బయటకు రావాలి. మిగతా టైంలో ఎవరు కూడా బయటకు రావద్దు, డోర్ లాక్ చేసుకొని ఇంట్లోనే ఉండాలని చెప్పడం జరిగింది. 14 అని చెప్పారు, మళ్ళీ 15 అంటున్నారు. సో ఇన్ కేసు ఒకరోజు అటు ఇటు అయినప్పటికీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నియమ నిబంధనలు పాటించినట్లయితే మిమ్మల్ని మీరు సేవ్ చేసుకుంటారు. అదేవిధంగా మనకు దేశానుగుణంగా ఒక మంచి కరోనా లేనటువంటి దేశాన్ని మనం ఏర్పరచుకోవచ్చు. ఈ యొక్క 15 డేస్ కనుక మీరు ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించినట్లయితే కరోనాని తరిమి కొట్టొచ్చని నా ఛానల్ తరఫున నేను కూడా 100% హామీ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా గవర్నమెంట్ ఏదైతే ఆంక్షలు విధించారో వాటిని అందరూ కూడా గైకొనండి. సో ఇక్కడ మనం పోస్టుల వివరాలకు వచ్చేద్దాం. మనకు ఇక్కడ వచ్చేసరికి మనకు చాలా రకాల ఉద్యోగాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. పోస్ట్ కోడ్ 1 వచ్చేసరికి ఫీల్డ్ డేటా కలెక్టర్ ఉద్యోగాలు ఒక పోస్ట్ ఇచ్చారు. దీనికి బీఎస్సీ చదివినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఏ విభాగంలో చదివినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అంటే మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో బీఎస్సీ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18,000 రూపాయలు జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. 31/3/2021 వరకు ఈ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది. అంతవరకు మీకు జాబ్ ఉంటుంది. ఒకవేళ ఆ యొక్క ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ కానట్లయితే ఇంకా ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు వచ్చరికి క్లినికల్ బయోకెమిస్ట్రీ డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు, అదేవిధంగా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. లేదా బీఎస్సీ చేసిన వాళ్ళైనా అప్లై చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ లేకుండా బీఎస్సీ చేసిన వాళ్ళైనా అప్లై చేయొచ్చు. 30 సంవత్సరాల వరకు ఏజ్ ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. 18,000 రూపాయలు జీతం. వీళ్ళకి కూడా 31/3/2021 వరకు ఈ యొక్క ప్రాజెక్ట్ వర్క్ అనేది ఉంటుందండి. ఇక మనకు పోస్ట్ కోడ్ 3 చూసుకుంటే పోస్ట్ డాక్టరల్ ఫెలో ఈ ఉద్యోగం ఒక పోస్ట్ ఇచ్చారు. పిహెచ్డీ చేసినటువంటి అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోవాలి. దీనికి లైఫ్ సైన్సెస్లో కానీ జెనెటిక్స్లో కానీ పిహెచ్డీ చేసిన వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. పోస్ట్ కోడ్ 4 వచ్చేసరికి ప్రాజెక్ట్ మేనేజర్, వీళ్ళు కూడా ఎంఎస్సీ లైఫ్ సైన్సెస్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ కోడ్ 5 వచ్చేసరికి బీటెక్ లేదా ఎంఎస్సీ లైఫ్ సైన్సెస్లో కానీ కంప్యూటర్ సైన్సెస్లో కానీ అలైడ్ సైన్సెస్లో కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇవి మొత్తం 4 ఖాళీలు ఇచ్చారు. ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇవి 35 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 31,000 రూపాయలు మీకు జీతం ఇవ్వడం జరుగుతుంది. 31/3/2021 వరకు ప్రాజెక్ట్ అనేది ఉంటుందండి. తర్వాత పోస్ట్ కోడ్ 6 చూసుకుంటే డాటా అనలిస్ట్ ఉద్యోగాలు, దీన్ని కూడా 31,000 రూపాయలు జీతం ఇస్తాను. బీటెక్ లేదా ఎంఎస్సీ చేసినటువంటి అభ్యర్థులు లైఫ్ సైన్స్లో కానీ కంప్యూటర్ సైన్సెస్లో కానీ అలైడ్ సైన్సెస్లో కానీ కంప్లీట్ చేస్తే మీరు అప్లై చేసుకోవచ్చు. 35 సంవత్సరాల వరకు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. 31/3/2021 వరకు ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే నడుస్తుందండి. ఇక మనకు ఫైనల్గా చూసుకుంటే పోస్ట్ కోడ్ 7 జేఆర్ఎఫ్ అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలు, ఇవి కూడా 31,000 రూపాయలు జీతం ఇస్తారు. ప్లస్ 24% హ్యాజర్ అంటే అలవెన్స్ కింద ఇస్తారనమాట. 30 సంవత్సరాల వరకు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. మనకు ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చరికి 6/2/2021 వరకు ఉంటుంది. ఒక పోస్ట్ ఇచ్చారండి. సో ఇది వచ్చరికి ఎంఎస్సీ లేదా బీటెక్ లేదా దాని సమానమైనటువంటి క్వాలిఫికేషన్తో కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 50% మార్కులతో పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ ఉంటారో, ఇప్పుడు చదువుతున్నారో, వాళ్ళు ఇచ్చిన లాస్ట్ డేట్ వరకు ఇంకా చదువుతున్నావు అన్నవారు మాత్రం అప్లై చేయడానికి అవకాశం లేదు. కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రం అప్లై చేయడానికి అవకాశం ఉంది. సో మనకు లాస్ట్ టైం ఇచ్చిన డేట్ చూసుకుంటే 24/3/2020 చివరి తేదీ. ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ 30 తారీఖు వరకు చివరి తేదీగా ఇచ్చారు. హెచ్ఆర్ ఆన్లైన్ ఫామ్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఫీజు అయితే మనకు ఎక్కడ అడిగినట్లు అనిపించలేదు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. డైరెక్ట్గా మీ ఇంట్లో ఉండి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. ఈ యొక్క ఆన్లైన్ ఫామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను. ఒకసారి ఓపెన్ చేసి ఫిల్ చేసి సబ్మిట్ చేయండి, అంతే అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ కానీ సలహాలు కానీ మాకు ఏమైనా ఇవ్వాలనుకున్నట్లయితే, మేము ఇంకా ఏదైనా మన నుండి మీకు ఇంకా ఏమైనా కావాలని కోరుకున్నట్లయితే, జాబ్స్లోనే ఇంకా వెరైటీ జాబ్స్ కావాలనుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా అందరూ అందించలేని ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మాకు తెలియపరచండి. వీలైతే మేము అందించడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.